తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు ఒక మహిళ వచ్చి తనను భర్త వేధిస్తున్నాడని, తనను చంపడానికి కిరోసిన్ కూడా పోశాడని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఆమె కంప్లైంట్ రాసుకున్నటువంటి అధికారులు తీరా ఆమె ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా ఆమె ఇంట్లో లేదు, ఫోన్ చేస్తే ఫోన్ లేపడం లేదు. తిరిగి వారు పోలీస్ స్టేషన్ కు వెళ్ళిపోయారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే మీర్పేట్ పెద్ద చెరువులో దూకిన ఆమెను అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులు, కొందరు రిపోర్టర్లు అక్కడ బస్సు తమ బండ్లను ఆపి ఆమెను రక్షించడం జరిగింది. ఆ తర్వాత పోలీసులకు రిపోర్టర్లు సమాచారం అందించగా పోలీసులు అక్కడికి తీసుకెళ్ళి తమ పోలీస్ స్టేషన్లో ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కౌన్సిలింగ్లో మీర్పేట ఇన్స్పెక్టర్ గారు యాదయ్య గారు, డిఐ సత్యనారాయణ గారు, అడ్మిన్ ఎస్ఐ అనంతరాములు గారు పాల్గొని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చేసి తిరిగి ఆమె ఇంటికి పంపించారు. ఇస్తే ఏమన్నా కంప్లైంట్ తీసుకోలే? ఏం తీసుకోలే, ఒకటి పేపర్ రాసిండు, ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ లెక్కలేడు కదమ్మా అన్నాడు. అయితే మళ్ళీ గడసే కూర్చొని పోయి ఏమై సార్ అంటే ఏంటమ్మా నీ బాధ అంటే ఏమని కంప్లైంట్ ఇచ్చావు? ఇట్లా కిరోసిన్ పోసిండానా ఎట్లా అంటే అట్లా వచ్చింది. నువ్వేం దున్కనికి పోయిన వాళ్ళకి?